హలో ఫ్యామిలీ వెల్కమ్ టు తెల్గుడి డాక్స్ నేను మీ కుసు గంజిని రోజు మిషనరీ చూస్తే మీకు అర్థమైపోయింది కదా హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్లో నేనున్నాను అండ్ ఈ వీడియో చాలామంది బిజినెస్ చేయాలనే వాళ్ళకి చాలా యూజ్ అవబోతుంది సో లేడీస్ అండ్ మెన్ ఎవరైతే ఫ్యామిలీ అంతా చూస్తున్నారో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి జస్ట్ లాండ్రీ బిజినెస్లో ఇంత సంపాదించవచ్చా ఓకే ఇలా స్టార్ట్ చేయొచ్చా ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎవరికి ఫోన్ చేయాలి సర్వీసెస్ ఎలా ఉంటాయి మనకి ఏ రూమ్లో ఎంత పెట్టుకోవచ్చు దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ ఈ వీడియోలో నేను క్షుణ్ణంగా చెప్పబోతున్నాను మేడంని క్లియర్గా అడుగుతాను సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి చాలా షార్ట్ గా నీట్ గా దీన్ని ఎడిట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కూడా వీడియో ఉంటుంది సో టైం లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వీడియో చూడొచ్చు అండ్ కాల్ చేయొచ్చు నెంబర్స్ అడ్రస్ అంతా డీటెయిల్ గా ఇస్తాను ఇప్పుడు మేడం క్వశ్చన్ అడుగుతాను అండ్ మేడం చెప్తారు మేడం ఒక్కసారి మాకు చెప్పండి మేడం మాది హర్నీ అండి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ పేట్ బషీరాబాద్ సురక్ష హాస్పిటల్ పక్కకే ఉంటుంది మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అంటే మళ్ళీ గల్లీలోకి వెళ్లే పని కూడా ఏం లేదు ఒకసారి మనం బాలాజీ హాస్పిటల్ బస్ స్టాప్ దిగగానే మన హాస్పిటల్ కనిపిస్తుంది దాని పక్కకే ఆఫీస్ ఆఫీస్ ఉంటుంది మేడం ఇప్పుడు ఒకవేళ నేనే ఈ బిజినెస్ పెట్టుకోవాలంటే ఫస్ట్ కాల్ మీకు చేస్తాను ఇక్కడ నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుందో మాకు ఒక్కసారి చెప్పండి తప్పకుండా ఫస్ట్ కాల్ కస్టమర్ కాల్ చేయగానే ఫస్ట్ మేము డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెషినరీ గురించి కానీ ప్రతి కస్టమర్ కి చెప్పేది ఏంటంటే ఇక్కడికి రండి లైవ్ లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి చూస్తేనే కదా మీకు తెలిసేది అంటే మెషినరీ ఏంటి దాని గురించి ఏంటి సైజ్ ఏంటి అవన్నీ మీకు తెలుస్తుంది అందుకోసమనే ప్రతి కస్టమర్ ని ఇక్కడికి రావాలి అని చెప్తాం ఒకసారి కస్టమర్ వచ్చాక వాళ్ళ శారీసే తెచ్చుకోవాలి మేము ఏం శారీస్ కూడా ఏం తీసుకురాము వాళ్ళనే తెచ్చుకోమంటాం డౌట్ ఉన్న సారీ ఏదైనా ఓకే మేము నలిగిపోయిన సారీ ఏది తెచ్చుకున్నా సరే ఇక్కడ మేము మీరు మాకు డెమో ఇస్తారు మేడం ఈ మిషనరీ చూస్తే బాగా చదువుకున్న వాళ్ళకి అర్థం అని నాకు అనిపించింది మిమ్మల్ని అడుగుతున్నాను మా మదర్ ఒకవేళ చదువుకోలేదు అండ్ లేదా మా డాడీయో చదువుకోలేదు అండ్ ఈ మిషన్ ఆపరేట్ చేయడం ఈజీయా టఫా లేదండి ఎటువంటి అంటే నాలెడ్జ్ అవసరమే లేదు కొంచెం మనం మాట్లాడే పద్ధతి తెలిసిన వాళ్ళకైనా దాని గురించి తెలుస్తుంది స్విచ్ స్విచ్లు ఆన్ ఆఫ్ చేయడము మెషిన్ రన్నింగ్ అనేది ఈజీగానే ఉంటది చూపిస్తాం ఎటువంటి చదువు కూడా అవసరం ఎంత రూమ్ ఉండాలి లేదా షటర్ ఉండాలి లేదా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు షాప్ లో పెట్టుకోవచ్చు లేకపోతే ఏంటంటే మీరు మెషిన్ పెట్టినప్పుడు కస్టమర్ కి షో ఇస్తే ఏంటంటే అంటే నిమిషాల పనికి ఇంతనా అంటారు కస్టమర్ కస్టమర్ కి షో మీరు ఇకుండా చేసుకోవచ్చు ఓకే మేడం ఇది వాడుతూ ఉంటాం కదా ఎన్ని సిలిండర్స్ కి ఎంత సారీస్ చేయొచ్చు మేడం ఒక్క సిలిండర్ వచ్చేసరికి స్టార్టింగ్ అనుకోండి ఎక్స్పీరియన్స్ ఉండదు సారీస్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎందుకంటే మనకి పవర్ అనేది గ్యాస్ అనేది అంటే హీట్ అయ్యాక టెన్ మినిట్స్ మనకి హీట్ అంతా టెన్ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా అన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలి మనకి ఎక్కువ వస్తాయి మినిమం ఒక సిలిండర్ అయితే ఈజీగా వస్తుంది అండి అండ్ మేడం మాకు ఒకటే క్వశ్చన్ మామూలుగా ఒక బేసిక్ ఐడియా అడుగుతున్నాను నేను ఒక ఆడియన్ గా గానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా ఇప్పుడే బీటెక్ అయిపోయినోడు బిజినెస్ చేయాలనుకుంటాడు లేదా వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి ఇలా ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ బానే ఉంటది ఒక చిన్న ఒక అబ్బాయి బిజినెస్ పెట్టుకోవాలనుకుని ఎంత సంపాదించుకోవచ్చు మేడం అంటే ఎంత అనేది ఇప్పుడు మెషిన్ ఉందండి తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మీరు కూడా కాలే కూర్చున్నారు ఏం రాదు మీరు మార్కెటింగ్ చేసుకోవాలి ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత బిజినెస్ మీరు పది చీరలు తీండి తెచ్చిపెడుతుంది హండ్రెడ్ పెడుతుంది అంతేగాని అదేం చేయలేదు కరెక్ట్ మన మన మీద మీద డిపెండ్ అయి అంతే కదా మేడం అంతే డిపెండ్ అయి ఉంటుంది మీరు రోజు పది చీరలు తెచ్చుకోండి మేడం ఇంకొక డౌట్ నాది మీరు అబ్రాడ్ లో కూడా ఇవి స్టార్ట్ చేశారు పంపించారు అని విన్నాను అది దానికంటే ముందు మేడం ఈ మిషన్ చూస్తే చాలా కొత్తగా ఉంది అండ్ ఈ మిషన్ చూస్తే చాలా అంటే ఓల్డ్ అని అనిపిస్తుంది సో డిఫరెన్స్ ఏంటి ఏ మిషన్ తీసుకుంటే బెస్ట్ అది ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మిషన్ అవుతూ అవుతూ ఇక్కడికి వచ్చింది ఓకే సో ఈ దీని నుంచి దీనికి వచ్చాం కదా మేడం సో దీంట్లో దీనికి ఫెసిలిటీస్ దీంట్లో ఎక్కువ ఉంటాయి కదా దీంట్లో ఎక్కువ ఉంటాయి మేడం ఎవరైనా చెయ్యి పెట్టినప్పుడు ఆగడం గానీ వర్క్ వర్క్ చేస్తున్నప్పుడు చెయ్యి అంటే హ్యూమన్ సెన్స్ థాటింగ్ అంటే మనకు ఆగిపోతుంది చెయ్యి లోపలికి వెళ్ళేది ఏమో సేఫ్ సూపర్ మేడం సో మేడం మాకు ఇప్పుడు ఇంత బానే ఉంది దీని మిషన్ ఎలా పని చేస్తుందో చూపిస్తారు తప్పకుండా నేను మీకు సారీ కూడా చూపిస్తాను మీకు చూస్తే కదా కూడా కరెక్ట్ ఆడియన్స్ చూస్తారు మనం ఎలా వస్తుందో చూద్దాము ఓకే అండి ఇప్పుడు నేను సారీ పెట్టి చూపిస్తాను అని చెప్పాను కదా ఇప్పుడు ఎలా ఫీడ్ చేయాలి ఎలా ఆన్ చేయాలి అనేది ఇప్పుడు మేము చూపిస్తాం సార్ మీరు రండి సార్ ఏం లేదండి ఇక్కడ స్విచ్ ప్యానెల్ బోర్డు ఉంటుంది ఇది ఆటో స్టార్ట్ ఇది స్టార్ట్ ఇది స్టార్ట్ చేసిందంటే రూలర్ తిరుగుతుంది ఒకసారి సారీ ఫిట్ చేసామా స్ప్రే అనేది ఇక్కడే వస్తుంది ఇక స్ప్రే చేస్తూ శారీ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఫినిషింగ్ చూడండి శారీ ఎలా వచ్చిందో మీకు క్లియర్గా కనిపిస్తుంది న్యూ శారీ లుక్ వస్తుంది కొంచెం కూడా మనకి అంటే ఇది ఇంతకు ముందు ఉన్న అయితే కనిపించదు చూడ్డానికి న్యూ శారీ లా అనిపిస్తుంది ఇది సింగిల్ లేయర్ వస్తుంది కదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మన దోబిల్ చేసిన దానికంట బాగా వస్తుంది చూస్తున్నారు కదండి మనకు ఫినిషింగ్ ఎలా వచ్చిందో చాలా బాగా వస్తుంది చూడ్డానికి అసలు ముందు మీరు చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మనం ప్యాకింగ్ చేసి కస్టమర్కి ఇవ్వడం అంతే దీన్ని మళ్ళీ ఐరన్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు డైరెక్ట్ ఫోల్డ్ చేయాలి ప్యాకింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేయాలి అంతే ఓకే చూసారు కదండి మీకు శారీ ఫోల్డింగ్ చేశాక ఎంత నీట్గా కనిపిస్తుందో బయట చేసే వాళ్ళకి ఇప్పుడు మన మిషన్ మీద చేసేదానికి తేడా అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు కస్టమర్కి ఇలా ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా కస్టమర్ కూడా మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తారు ఒకవేళ మీరు మిషనరీ చూడాలి తీసుకోవాలి మన ఇంట్రెస్ట్ ఉంది అంటే మా ఆఫీస్కి రావచ్చు మీరు వచ్చేటప్పుడు టూ శారీస్ తెచ్చుకోండి లైవ్లో డెమో ఇస్తాము చూసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకవేళ మీరు రావాలనుకుంటే మా నెంబర్స్ కింద స్క్రోల్లో కనిపిస్తుంది కాల్ చేసి రావచ్చు అండి థ్యాంక్ యూ అండి